రెండున్నరేళ్ళు ఒక మంత్రివర్గం ఉంటుంది, ఆ తర్వాత ఒక 10% మంది ఉంచుకుంటాను, మిగతా 2.5 ఏళ్ళు కొత్త క్యాబినెట్తో వెళ్తాం, తద్వారా అందరికీ అవకాశాలు ఇస్తాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రమాణ స్వీకారం సందర్భంలో చెప్పినటువంటిది, క్యాబినెట్ విస్తరణ సందర్భంగా క్యాబినెట్ ఏర్పాటు సందర్భంగా చెప్పింది. ఆ 2.5 ఏళ్ళు అయిపోయినాయి, నెక్స్ట్ ఇంకో 2 నెలలు కూడా అయిపోయినాయి. మొన్న సంక్రాంతికి చేస్తారనుకున్నది జరగలేదు మంత్రివర్గ విస్తరణ. ఈలోపుగా ఓ పక్కన సినిమా టిక్కెట్లు గొడవ, రెండో పక్కన ఉద్యోగుల గొడవ, ఇవన్నీ నడుస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా లేదా అన్నటువంటి సందేహం. మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త ప్రచారం జరుగుతోంది, ఈ నెల 16 నుండి 22 లోపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అన్నట్టుంది. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు, ఎందుకంటే ఆయన అయితే కసరత్తు చేసుకున్నారు, పక్కన జిల్లాల ఏర్పాటు, ఈ వ్యవహారం నడుస్తుంది, ఇవన్నీ కూడా రకరకాల పనుల్లో ఉన్నారు. మరి మంత్రివర్గాన్ని కసరత్తు చేసుకు పెట్టుకున్నారా లేదా మొత్తం మారుస్తారని ఆ మధ్యన బాలినేని లాంటి వాళ్ళు మాట్లాడారు, మరి ఇప్పుడే చేస్తారు లేకపోతే ఉగాదికి చేస్తారన్నది మాత్రం తేలట్లా.